అందరికీ నమస్కారం. ఈ కరోనా కోవిడ్-19 నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారు చేయడంలో తలమునకలై ఉన్నాయి. దాదాపుగా 80 సంవత్సరాలకు పైగా ఈ వ్యాక్సిన్ తయారీలో భాగం పంచుకుంటూ ఉంది. అయితే ఎంతో ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్లో కేవలం వ్యాపారం మాత్రమే ఉంటుందా, మానవత్వం కూడా ఉంటుందా అనేది ఈనాటి ప్రశ్న. ఇదేం ప్రశ్న, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ని ఉచితంగా ఎవరైనా ఇస్తారా, వ్యాపారం లేకుండా ఉంటుందా, లాభాల వేట లేకుండా ఉంటుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇటువంటి మహమ్మారులు ప్రపంచం మీదికి దండెత్తినప్పుడు కొంతమంది పరిశోధకులు వైద్యులు అయినటువంటి వారు అత్యంత మానవత్వంతో వీటిని లాభాపేక్ష కోసం కాకుండా, అలాగే డబ్బు సంపాదన కోసం కాకుండా, మానవత్వంతో ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఉపయోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి ముగ్గురు వ్యక్తుల్ని గురించి చర్చించుకోవటమే ఈనాటి వీడియో. ఎడ్వర్డ్ జెన్నర్ ఇంగ్లాండ్లో 1749 జన్మించిన ఈయన మసూచికి మందు కనిపెట్టాడు. ఆ రోజుల్లో మసూచి వ్యాధి సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఇది సోకిన వాళ్ళలో 60% మంది చనిపోయేవారు. పిల్లలైతే 80% దాకా ఈ మరణాల రేటు ఉండేది. ఈ మసూచి నుంచి తప్పించుకున్న వాళ్ళు, అంటే మరణం నుంచి తప్పించుకున్న వాళ్ళలో అనేక మంది కురూపులుగాను గుడ్డివారుగాను మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉండేది. వారు జీవితాంతం ఈ వ్యాధి వచ్చినందుకు పరితపిస్తూ ఉండేవాళ్ళు. సో ఎడ్వర్డ్ జెన్నర్ ఈ టీకాను కనిపెట్టాడు. అలాగే ప్రపంచం నుంచి మసూచిని పూర్తిగా నిర్మూలించడానికి తోడ్పడ్డాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఈ టీకాను పేటెంట్ చేయలేదు. ఎందుకంటే దీన్ని లాభాపేక్ష కోసం కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం దీన్ని వినియోగించడం జరిగింది. తన వద్దకు వచ్చే పేదలకు ఈయన ఉచితంగానే వైద్యం చేసేవాడు. ఈయన చూపినటువంటి ఔదార్యం వల్ల 1980 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచాన్ని మసూచి లేని ప్రపంచంగా ప్రకటించడం జరిగింది. ఇటువంటి స్వభావం కలవాడే మరొకరు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1881 స్కాట్లాండ్లో జన్మించిన ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో మిలిటరీ డాక్టర్గా పనిచేశాడు. యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు గాయాల వల్ల కాకుండా గాయాలకు ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవటాన్ని చూసి ఆయన చెలించిపోయాడు. ఈ ఇన్ఫెక్షన్కి కారణమైనటువంటి సూక్ష్మ క్రిముల మీద పరిశోధనలు చేశాడు. ఆయన పరిశోధనల ఫలితంగా ప్రపంచానికి తొలి యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఆవిర్భవించింది. ఈ పెన్సిలిన్ వల్ల 2 లక్షల మంది ఈ ప్రపంచంలో ప్రాణాలని కాపాడుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దీన్ని ఆయన పేటెంట్ చేయలేదు, లాభాపేక్ష కోసం ఉపయోగించుకోలేదు. అత్యంత చౌకగా అందరికీ లభించాలనే ఉద్దేశంతోనే ఆయన దాన్ని పేటెంట్ చేయకుండా ఉన్నాడు. ఈ మేరకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన్ని ఈ మాట అడిగినప్పుడు, ఎందుకు పేటెంట్ చేయలేదనే మాట అడిగినప్పుడు, ఐ డిడ్ నాట్ ఇన్వెంట్ పెన్సిలిన్, నేచర్ డిడ్ దట్, ఐ ఓన్లీ డిస్కవర్డ్ ఇట్ బై అన్ యాక్సిడెంట్ అని చెప్పి వినమ్రంగా తప్పుకోవటం జరిగింది. అంటే ఇది ప్రకృతి దీన్ని కనిపెట్టింది, నేను కేవలం అది కనిపెట్టిన దాన్ని నేను ప్రపంచానికి అందించగలిగాను అని చెప్పి చెప్పటం అంటే ఎంత వినయం, ఎంత వినమ్రత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అత్యంత చౌకగా ఉండటం వల్లనే ప్రపంచంలో తొలి యాంటీబయాటిక్ ఎన్నో రోగాల్ని నిర్మూలించడంలో ఉపయోగపడింది. ఇక మరొక మహానుభావుడు అమెరికాకు చెందినటువంటి జోనాస్ ఎడ్వర్డ్ సాక్. ఈయన 1914 అమెరికాలో జన్మించాడు. బాలబాలికలను అంగవైకల్ నుంచి తప్పించేందుకు ఆయన నిరంతరం శ్రమించాడు. అంటే ఆ రోజుల్లో పోలియో అనే భయంకరమైనటువంటి వ్యాధి, ఈ రోజుల్లో కూడా ఆ వ్యాధి ఉన్నప్పటికీ దాన్ని చాలా తక్కువగా ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ప్రపంచంలో. కానీ ఆనాడు అది చాలా ఎక్కువగా ఉండి అనేక మంది వ్యక్తుల్ని అంగవికలుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈయన ఆ పోలియోకి టీకాను కనిపెట్టాడు. ఈ పోలియో టీకాను, వ్యాక్సిన్ను ఆయన డబ్బు సంపాదించే మార్గంగా చూడలేదు.
తద్వారా బాధపడే వ్యక్తుల పట్ల అత్యంత దయతో దాన్ని పోలియో టీకాను పేటెంట్ చేయటం మానుకున్నాడు. పోలియో టీకాను కనుక పేటెంట్ చేస్తుంటే ఆయన అనేక కోట్ల రూపాయల్ని ఆర్జించి ఉండేవాడు. ఆ విషయాన్నే ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దెర్ ఇస్ నో పేటెంట్. కుడ్ యూ పేటెంట్ ద సన్? పేటెంట్ లేదు. సూర్యుడికి నీవు పేటెంట్ చేయగలవా అని చెప్పి ఆయన ప్రశ్నించడం అంటే ఆయన ఎంతటి మానవతావాదో ఈ సందర్భంగా మనకి అర్థమవుతుంది. కానీ ఇంతటి మానవతావాది పుట్టిన అమెరికాలో భవిష్యత్తులో ట్రంప్ అధ్యక్షుడు అవుతాడని, సూర్యుడిని చంద్రుణ్ణి గ్రహాలని కూడా పేటెంట్ పరిధిలోకి పట్టుకొస్తాడని చెప్పి బహుశా ఆయన ఊహించలేదు. ఈ సందర్భంలోనే జరిగే పరిశోధనల్లో కరోనాకు వ్యతిరేకంగా కనిపెట్టే వ్యాక్సిన్ విషయంలో నాకు ఈ అనుమానం రావటం సహజమే అనిపించడం లేదు. ఎందుకంటే ఇవాళ ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో కేవలం లాభాపేక్ష మాత్రమే ఉంటుందా, డబ్బు సంపాదన మాత్రమే ఉంటుందా, లేదా ఈ ప్రపంచ మానవాళి పట్ల మానవత్వంతో వ్యవహరించి అత్యంత చౌక ధరకు ఈ టీకాలు లభ్యమయ్యేటట్టు చేస్తారా అనేది ఈనాటి ప్రశ్న. వేచి చూడాల్సి ఉంది.